హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాండ్విచ్ హార్బర్ కిచెనెట్ ప్రోగ్రామ్ కు స్వాగతం. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ రసం పౌడర్ లేదా చార్ పౌడర్ అండి. అది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే అన్ని హెల్త్ పరంగా చాలా మంచిది కదండి. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. ధనియాలు తీసుకున్నానండి, ఇవన్నీ వేయించక్కర్లేదండి, ఎండబెట్టుకోవడమే. మిరియాలు నేను ఇక్కడ కొంచెం ఒక 5-6 నెలలకు సరిపడానే చేసుకుంటున్నానండి ఇంట్లో, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను. జీలకర్ర, ధనియాలు ఎక్కువ వేసుకోవాలండి. జీలకర్ర, మిరియాలు కొంచెం తక్కువే వేసుకోవాలి. అంటే ఒక కప్పు ధనియాలు తీసుకుంటే 1/4 కప్పు మిరియాలు, 1/4 కప్పు జీలకర్ర తీసుకున్నాను. తర్వాత దాంట్లో కందిపప్పును కూడా యాడ్ చేశానండి. కందిపప్పు మాత్రం కప్పుకి 1/2 కప్పున్నర తీసుకోవాలండి. అన్ని ఎండబెట్టేశాను, ఎండబెట్టి పౌడర్ పట్టేసినాను మిక్సీ జార్లో వేసి. చూడండి, పట్టేసిన తర్వాత జల్లించుకోవాలండి, స్మూత్గా రావాలి మనకు చార్లో వేసినప్పుడు పౌడరు. ఇది ఇంట్లో ఇలా తయారు చేసుకుని రసం పౌడర్ చారు పెట్టామనుకోండి, రసం గుమగుమలాడుతూ వస్తుంది. ఇప్పుడు చూడండి, రెడీ అయిపోయింది. దీన్ని ఒక డబ్బాలో, కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇది 6 నెలలైనా సరే స్మెల్ పోకుండా ఉంటుంది. ఒక స్పూన్ వేస్తే చాలండి మనం ఈ రసం పౌడర్ రసం పెట్టినప్పుడు చాలా గుమగుమలు ఆడుతూ ఉంటుందండి మనకి. ఎందుకంటే కొంతమందికి బయట కొనుక్కునే ఇష్టం ఉండదు కదా, అందుకని ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ యాలకులు పౌడర్ అండి. యాలకులు పౌడర్ ఎలా చేయాలని కొంతమందికి తెలుసు, చాలా మంది ఎలా చేయాలనుకుంటారు. యాలకులు నేను ఎండలో పెట్టానండి. ఎండలో పెట్టి చిన్న సింపుల్ చిట్కా అండి, ఏం లేదు. మనం యాలకుల్ని పౌడర్ చేసేటప్పుడు దాంట్లో షుగర్ యాడ్ చేసామనుకోండి, పౌడర్ అయిపోతుంది. చూడండి ఎంత మెత్తగా పౌడర్ లాగా అయిపోయిందో, చాలా మెత్తగా అయిపోతుందండి పౌడరు. దీన్ని ఇంకేం జల్లించాల్సిన అవసరం లేదండి, షుగర్ యాడ్ చేశాం కాబట్టి చాలా మెత్తగా అయింది. నేను ఒక రోజు అయితే యాలకుల్ని ఎండబెట్టుకున్నానండి. మా ఈ 2 రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.